కాకినాడ జిల్లా కెల్లంపూడి మండలం అధ్యక్షులు ఉలిసి ఐరాజు ఆధ్వర్యంలో మండలంలో బూరిగిపోడి షార్ట్ సర్క్యూట్ వల్ల కొండల మహంతి నాగేశ్వర ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ విషయాన్ని తెలిసిన వెంటనే ఇంటి యజమానులకు జనసేన పార్టీ మరియు కార్యకర్తలు తదేకం ఫౌండేషన్ వారు సహాయంతో 10,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు వారికి అందజేసి బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు వెన్ను మల్లేష్, ఉలిసి శ్రీనివాస్, కె యేసుబాబు, కొలుమల శ్రీను, పెసల తాతాజీ, కొలుమల సుబ్బారావు, తొంపాల అర్జున్, ముడే సత్యబాబు, మామిడల బాబురావు, ఎం యేసురాజు, మేకజాన్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఉదయాన్నే గృహప్రవేశం అవుతున్నాం అనుకున్న సందర్భంలో అర్ధరాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల వారు గృహప్రవేశం సంబంధించినటువంటి కొత్త సామాన్లు అలాగే ఆ ఇంటికి సంబంధించి కొంత అప్పు తెచ్చుకుని దాదాపు 100,000 రూపాయలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్న సందర్భంలో ప్రమాదశాత్తు కరెంటు షార్ట్ సర్క్యూట్తో మొత్తం ఇల్లంతా దగ్ధమవడంతో పాటు ఇంట్లో ఇచ్చిన సామాన్లు అలాగే 1,00,000 రూపాయలు క్యాష్ కూడా దగ్ధమవడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని తెలియజేసిన వెంటనే మా గ్రామ జనసేన తెలియజేసిన వెంటనే వాళ్ళకి ఎంతో కొంత చిన్నపాటి మనం ఉడత సాయమైనా చేయాలి వాళ్ళ ధైర్యం ఇవ్వాలి ఉద్దేశంతో మా జనసేన పార్టీ తరఫున అలాగే తదిగ ఫౌండేషన్ వారి సహకారంతో ఈరోజు వాళ్ళకి చిన్నపాటి ఆర్థిక సహాయం 1,000 రూపాయలు ఆర్థిక సహాయం అలాగే నిత్యావసరకులు ఇవ్వడం జరిగింది. ఇది మీ చదివితే చిన్న సహాయం అయినా సరే మీకు ధైర్యం అనే ఉద్దేశంతో మా పార్టీ తరఫున అండగా ఉండాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. భవిష్యత్తులో పార్టీ అధికారం వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా పూర్తిస్థాయి న్యాయం చేస్తాం. మా జనసేన అందరూ ఏం మీకు ఇబ్బంది వచ్చినా తెలియజేయండి. ఖచ్చితంగా ఇటువంటి వాటిల్లో జనసేన ఎప్పుడు ముందే ఉంటుంది. జనసేన సేవా కార్యక్రమం ద్వారానే ప్రజలకు అంతా తెలియజేస్తూ మరొకసారి మా గ్రామ జనసేన అందరికీ కూడా తీరిపోయిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమం ముందే ఉందో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో సరే మన అంతిమ లక్ష్యం పవన్ కళ్యాణ్ సీఎంగా చూడటం మన జనసేన అధికారులు తెచ్చుకోవడం ఉద్దేశంతో సేవా కార్యక్రమంతో ముందు